ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. ఖమ్మం వెంకటగిరి గేట్ సమీపంలోని శ్రీరామ సాయి జ్ఞాన మందిరంలో వేడుకలు నిర్వహించారు. ఉదయం బాబావారికి అభిషేకం, అలంకరణ, ప్రత్యేక పూజలు చేసి అనంతరం హారతులు సమర్పించారు. మధ్యాహ్నం భక్తులకు, దాతలకు, పేదలకు అన్నప్రసాదం వితరణ చేశారు. ఈ సందర్భంగా అర్చకులు, నిర్వాహకులు ఖమ్మం టీవీతో మాట్లాడారు. కార్తీక మాసంలో నెల రోజుల పాటు వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమాలను విజయవంతం చేయాలని వారు కోరారు. స్వామి పరమం పవిత్రం బాబా విభూతి, పరమం విచిత్రం లీలా విభూతి, పరమాద్రష్టా మోక్ష ప్రదాత బాబా విభూతి ఇదమాశ్రయ. లైన్ లో సీరియల్ గా ఉండండి, కంగారు పడకండి, అందరికి ఉంది. మీరు ఇస్తారు ఐదుగురు కానీ ముందు ఇచ్చారు. ఎంతమంది గారు ఒకరికి నువ్వు తాత నిషాదు కదా, వీరికి ఆకు ఇవ్వండి, రెండు ఆకు రెండు ఆకు. మీరు ఎవరు అందరూ ఫ్రీ అవుతారు కొంచెం ఒక్క నిమిషం ఇక్కడే ఉండి, ఇక్కడే ఉండి, ఇక్కడే ఉండి. అన్నదాతలు సుఖీ బాబా, సాయినాథ్ మహారాజ్ కి జై, 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 సాయినాథ్ మహారాజ్. సాయి నిద్రకి పెట్టారు. సీనికి లాస్ట్కే, సీనికి ఇప్పుడు లాస్ట్కి ఏముండదు అనే సంగతి కూడా తెలవాలగా. శ్రీ రామసాయి జ్ఞాన మందిరం అధిష్టానమై 24 సంవత్సరాలుగా స్వామివారికి ప్రతి గురువారం శ్రీ సాయినాథునికి అన్న సమారాధన కార్యక్రమము, అలాగే స్వామివారికి ప్రాతకాల పంచామృత అభిషేక స్నాపనాలు, తదుపరి పూజా కార్యక్రమాలు, భక్తులు సదగ్గర అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ సాయినాథుని, శ్రీ సీతారామచంద్ర సమేత లక్ష్మణ స్వామి, దాసాంజనేయ స్వామివారిని కూడా సేవించుకుని స్వామివారి యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొని భక్తులందరూ కూడా స్వామివారి యొక్క దివ్య దర్శనాన్ని సేవించి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా మరీ మరీ తెలియజేయబడింది. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.